ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. మరి ఒకసారి ఈ యొక్క టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని ప్రజలందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు దేవుని యొక్క వాక్యంలోనికి మనం ప్రవేశించే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు సన్నిధిలో మనం ముందు కొనసాగిపోదాం. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన దేవ, మీకు వందనాలు తండ్రి. ఇంతవరకు మీరు కాపాడి సంరక్షించి పోషించి నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభు. ఈ సంవత్సరం అంతా సంరక్షించినందుకు సమస్తమైన మహిమ ఘనత నీకే చెల్లిస్తున్నాము తండ్రి. మరొకసారి ప్రభు నీ ఎదుటకు వచ్చి నీ మాటలు ఆలకించి దీవించబడుటకు అభివృద్ధి చెందుటకు మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు ప్రభు. వినగలిగిన చెవులను హృదయాన్ని మాకు దయచేయమని కోరుచున్నాము. ఏ విధమైన ఆటంకం లేకుండా మా హృదయాలు మీరు దర్శించండి, బలపరచండి, దీవెనకరంగా నడిపించండి. మీరు మాతో మాట్లాడి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి 2 కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో సమస్తము క్రొత్తవాయను. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. చాలా చక్కటి మాట ఇక్కడ అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి తెలియజేస్తున్నాడు. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో సమస్తము క్రొత్తవాయను. ఎవరి గురించి ఈ మాట రాస్తా ఉన్నాడంటే, ఎవరైనను క్రీస్తునందున్న ఎడల, క్రీస్తులో నిలబడిన ఎడల, క్రీస్తులో జీవించుచున్న ఎడల, క్రీస్తు చెప్పిన మాటల ప్రకారం ఎవడైనా నడుచుచున్న ఎడల, ఇదిగో ఎవరైనాను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. ఆమేన్ హల్లెలూయా. ఈరోజు మనం దేవుని సన్నిధిలో ఉన్నంత మాత్రాన దేవునిలో ఉన్నట్లు కాదు, కానీ ఆయన మాట చెప్పున, ఆయన మానతో చెప్పిన బోధలు చెప్పిన మనం ఎప్పుడైతే నడవడం ప్రారంభిస్తామో అప్పుడు క్రీస్తునందు ఉన్నట్లు. యేసుక్రీస్తు యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక భాగం గురించి యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం నుండి, నేను నిజమైన ద్రాక్ష వల్లని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపుని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవల్లని, దానిలోని పనికిరాని తీగలను తీసి పారవేయును, నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు, నా యందు నిలిచియుండి మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్ష వల్లలో నిలిచియుంటేనే కానీ తనంతట తానే ఎలాగ ఫలింపదో అలాగే నా యందు నిలిచియుంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్ష వల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచినో, నేను ఎవని యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ కూడా చేయలేరు. ఆఖరిలో చెప్తున్న మాట ఏంటంటే, నాకు వేరుగా ఉండి మీరేమీ కూడా చేయలేరు. నిజముగానే దేవుని బిడ్డలుగా మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, క్రీస్తుకు విరోధంగా ఆయనకు దూరముగా ఉండి మనం ఏది కూడా సాధించలం, దేనిని కూడా మనము పొందుకోలేం. ఒక మార్పు మన జీవితాల్లో జరగాలి అంటే, ఒక నూతనమైన జీవితాన్ని కానీ, నూతనమైనటువంటి పరిచర్ని కానీ, ఉద్యోగాన్ని, ఏదన్నా సరే క్రొత్తదనం మన జీవితాల్లో ఆపాదించబడాలంటే, ఖచ్చితంగా మన జీవితాన్ని క్రీస్తునందున్న వారమే నడిపించబడాలి. నిజమైన ద్రాక్షావల్లిని నేనే, నా యందు ఎవరైతే నిలిచి ఉంటాడో, నా మాటలు ఎందు కానీ, నా బోధలు ఎందు కానీ, నా మార్గాల్లో కానీ ఎవరైతే నిలిచి ఉంటాడో వాడు బహుగా ఫలించును. లేదా ఇంకో మాట చెప్తారు కదా, నాకు విరోధముగా నా ఎందు కాకుండా మీరు వేరుగా ఉండినట్లయితే మీరేమీ కూడా చేయలేరు. నిజంగానే మన ఆశీర్వాదానికి కారణం మనం అనుకుంటాము, మన జ్ఞానమో, మనకున్నటువంటి సంపదో, మన చుట్టూ ఉన్న బంధువులు అనుకుంటాం, కానీ మన ప్రతి విధమైన దైవ సంబంధమైన దీవెనకు ఒకే ఒక కారణం, ఆ కారణం ఎవరంటే ప్రభు యేసుక్రీస్తు. క్రీస్తు ద్వారానే మనం దీవించబడుతున్నాం, క్రీస్తు ద్వారానే మనం పోషించబడుతున్నాం, క్రీస్తు ద్వారానే మన జీవితంలో సమస్తము కూడా సమకూర్చబడుతుంది. ఆయనకు వేరుగా నిలబడి, ఆయనకు దూరముగా నిలబడినట్లయితే మనం ఏది కూడా సంపాదించుకోలేం. అందుకే యేసుక్రీస్తు అంటున్నారు కదా, నా ఎందు నిలిచి ఉంటేనే మీరు బహుగా ఫలిస్తారు. పౌలు కూడా దాని విషయం గురించి మాట్లాడుతున్నారు. ఎవరైనాను క్రీస్తునందు ఉంటే, ఆ కొమ్మ గనక ద్రాక్షావలు అంటుకట్టబడి స్థిరంగా నిలిచి ఉంటే ఆ కొమ్మ ఖచ్చితంగా ఫలిస్తుంది. లేదా ఆ కొమ్మ క్రీస్తుకు కాకుండా, ద్రాక్షావల్లికి కాకుండా వేరుగా కనుక ఉన్నట్లయితే ఆ కొమ్మలోంచి ఏ విధమైన ఫలము కూడా రానే రాదు. ఈరోజు నూతనమైన సంవత్సరానికి వెళుతున్న మనమందరం కూడా నూతనమైన జీవము, దైవీకమైన కార్యాలు మన జీవితంలోంచి బయటికి రావాలంటే ఖచ్చితంగా మనమందరం కూడా మరింతగా క్రీస్తు మీద ఆధారపడవలసిన వారమే ఉన్న క్రీస్తుకు వేరుగా ఉండి, లేదా వాక్యానికి విరుద్ధంగా మనం ఏది చేసినా సరే మనం ఏ విధమైన ప్రతిఫలాన్ని కూడా దేవుని దగ్గర నుంచి పొందలేం. వాక్యమే దేవుడై ఉన్నాడు. బైబిల్ ఉంది కదా, ఆది అందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యమే
దేవుడై ఉండను. ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో సంచరించును. ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నది. క్రీస్తు చెప్పిన మాటల్లో గుండా మనం నడిచినప్పుడే మన జీవితానికి ఫలభరితమైన జీవితం వస్తుంది. నూతన సంవత్సరానికి ప్రవేశించే ముందు ఖచ్చితంగా క్రీస్తు మీద ఆధారపడి ఆయన మాటలకు అనుగుణంగా మన నూతన సంవత్సరాన్ని కనుక ప్రారంభించినట్లయితే పాతవి అన్నీ కూడా గతించిపోతాయి, పాత వస్త్రములన్నీ కూడా తొలగిపోతాయి, పాత ద్రాక్షారసం అంతా తొలగిపోతుంది. ఎక్కడైతే నువ్వు బాధపడ్డావో, ఏ విషయంలో అయితే అవమానపరచబడ్డావో, ఆ నింద, ఆ హేళన, ఆ అవమానములు అన్నీ కూడా పూర్తిగా కొట్టివేయబడి దైవీకమైన జీవము, దైవీకమైనటువంటి వెలుగు నీ జీవితంలో ప్రకాశించడం ప్రారంభించబడుతుంది. ఈరోజు చాలామంది తమ జీవితాల్లో తాము చేయుచున్న ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, పరిచర్య కానీ, అంతెందుకు కొద్ది రోజుల్లో మన నూతన సంవత్సరానికి అడుగు పెట్టబోతున్నాం. నూతన సంవత్సరానికి అడుగు పెట్టే ముందు కూడా దేవునికి వేరుగా విరోధమైన కార్యక్రమాల ద్వారా నూతన సంవత్సరానికి ప్రవేశిస్తారు. వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, నాకు వేరుగా ఉండి మీరేమీ కూడా చేయలేరు. మనకందరూ కూడా బైబిల్ ఒక వ్యక్తి బాగా పరిచయం. ఎవరు ఆ వ్యక్తి అంటే? లోతు. లోతు అబ్రహామును వెంబడించుచున్నంత వరకు కూడా ఎంతో దీవించబడ్డాడు, ఎంతో అభివృద్ధి పొందాడు. అన్ని విషయాలలో కూడా అబ్రహాముతో సమానంగా లోతును దేవుడు దీవించాడు. బైబిల్లో మనం చూసినట్లయితే లోతుకి దేవుడు ఎక్కడ వాగ్దానం ఇవ్వలేదు, లోతుని ఎక్కడ దీవిస్తానని చెప్పలేదు, లోతుకి ఏ విధమైన ప్రమాణాన్ని దేవుడు చేయలే. కానీ అబ్రహామును అంటుపెట్టుకొని వాగ్దానము కలిగిన వ్యక్తిని వెంబడిస్తూ దేవునితో మాట్లాడుతూ దేవునితో సహవాసము లేదా జీవము కలిగిన అబ్రహామును వెంబడిస్తూ వచ్చాడు గనక అబ్రహాముకు దగ్గరగా ఉన్న విధానాన్ని బట్టి, అబ్రహాము యొక్క నీతి క్రియలలో పాలు పంపులు పొందిన విధానాన్ని బట్టి లోతులో ఏ విధమైన వాగ్దానము లేకపోయినా, ఏ విధమైనటువంటి దైవీకమైన కార్యములు ఏమీ లేకపోయినా సరే అబ్రహామును బట్టి దేవుడు లోతును అన్ని రంగాలలో, అన్ని విషయాలలో కూడా కుటుంబ పరంగా దీవించాడు, సమాజ పరంగా దీవించాడు, ఐశ్వర్యం పరంగా దీవించాడు. అన్ని రంగాలలో కూడా దేవుడు లోతుని అబ్రహాముతో సమానంగా కూడా దీవించడం ప్రారంభించాడు. తర్వాత మనం చూసినట్లయితే వారిద్దరూ కూడి నివసించలేనంత ఆస్తి పెరిగిన తర్వాత వారిద్దరి మధ్యలో విరోధము కలిగి లోతు అట తనకు నచ్చిన ప్రాంతాన్ని ఎంచుకొని వెళ్ళిపోయాడట. మనకందరూ కూడా తెలుసు లోతు ఎంచుకున్న ప్రాంతము సొదొమ గొమొర్ర ప్రాంతాన్ని ఎంచుకొని వెళ్ళాడు. ఆ ప్రాంతంలో సొదొమ గుమర్ర ప్రాంతాలు నివసిస్తున్న సమయంలో శత్రువులు వచ్చి లోతును, అతని భార్యను, అతనుకున్న సమస్తాన్ని కూడా దోచుకు వెళ్ళారు. మళ్ళీ తర్వాత ఆకాశం నుండి అగ్ని వచ్చి సమస్తమైన ఐశ్వర్యాన్ని, సమస్తమైనటువంటి లోతు సంపాదించుకున్న వాటన్నిటిని కూడా అగ్ని ద్వారా కాల్చివేయబడటం జరిగింది. ఎందుకంటే వాక్యంలో రాయబడి ఉంది, నాకు వేరుగా ఉండి మీదేది కూడా చేయలేరు, ఏది కూడా సాధించలేరు. ఈరోజు మనం ఏదో సాధిస్తున్నాం, ఏదో సంపాదిద్దామని చెప్పి మనకున్నటువంటి వాటిని ఆధారం చేసుకుని పరిగెడుతున్నాం. కానీ దేవునికి విరోధముగా ఉండి, దేవునికి వ్యతిరేకంగా ఉండి, దేవుని మాటలను దూరంగా పెట్టి మనం ఎంత పరిగెత్తినా సరే మన జీవితం ఎప్పుడు కూడా పరిగెడతానే ఉంటుంది. విశ్రాంతి అనేది మన జీవితానికి ఎన్నడే కానీ ఉండనే ఉండదు. ఇశ్రాయేలు జీవితాన్ని మనం చూసినట్లయితే వారు అరణ్యములో 40 సంవత్సరాలు ప్రయాణం చేసి దేవుడు వాగ్దానం చేసిన ప్రాంతానికి వారు చేరగలిగారు. ఎందుకంటే ఆ 40 సంవత్సరాల పాటు కూడా అనేకమైన ఇబ్బందులు, అనేకమైన శోధనలు, మరణాలు, జీవమును, ఆహార, అన్ని రకాల అద్భుతాలు చూస్తూ చూస్తూ కూడా వారు నడిచిన మార్గం ఏ మార్గం అంటే మేఘము ఏ దిక్కుగా అయితే వెళ్ళడం ప్రారంభించిందో ఆ దిక్కు గుండానే వారు ప్రయాణాన్ని నేర్చుకున్నారు. తమ సొంత ప్రయాణాన్ని వారు చేయలే. వారికి తెలుసు అక్కడ నుంచి కానాను దేశానికి ఎలా వెళ్ళాలో తెలుసు, అక్కడ నుంచి కానాను దేశంతో యుద్ధం ఎలా చేయాలో అవన్నీ కూడా తెలుసు. కానీ తమకున్న జ్ఞానాన్ని, తమకున్న ఆలోచనని వారు ఏ రోజు కూడా పరిగణలోకి తీసుకోలేదు. కానీ వాక్యములో చెప్పబడింది కదా, మేఘము లేచి ఎక్కడ వరకైతే ప్రయాణం చేస్తుందో ఆ మేఘాన్ని అనుసరించి ప్రయాణం చేశారట. ఆ మేఘమును బట్టి తమ ప్రయాణ పద్ధతిని వారందరూ కూడా మార్చుకుంటూ వచ్చారట. ఈరోజు కూడా మనకి చాలా మనకున్న జ్ఞానము, మనకున్న పలుకుబడి, మనం సంపాదించుకున్న, మనం పొందుకున్న ఈ శరీరానుసారమైన లౌకికమైన జ్ఞానం, వీటన్నిటిని ఆధారం చేసుకొని అనేకమైన వాటి విషయాలు ముందుకు వెళ్తాం, సరైనదే. కానీ వీటన్నిటికి మించి దేవుని మార్గము, క్రీస్తు నందుండి నడిచేటువంటి మార్గం, ఒక మార్గం ఏర్పాటు చేయబడి ఉంది. నీకు నచ్చిన మార్గం గుండా వెళ్తే త్వరగా గమ్యానికి వెళ్తామేమో, కానీ ఆ గమ్యం దగ్గరికి వెళ్ళిన తర్వాత నువ్వు సమాధానంగా, దీవెనకరంగా ఉంటావు అన్నది చాలా ప్రశ్నార్థకమే. కానీ 40 సంవత్సరాలు వీరు ప్రయాణం చేశారు. ఏ మార్గం గుండా ప్రయాణం చేశారు? తమకు నచ్చిన ప్రయాణం కాదు, కానీ మేఘము క్రింద ఉండే ప్రయాణం చేశారు. మేఘానికి బయటకు రాలా, మేఘాన్ని విడిచిపెట్టి వెళ్ళాలా. క్రీస్తు నందుండి నడవడం మనం నేర్చుకోవాలి, క్రీస్తులో ఉండి అడుగులు వేయడం మనం నేర్చుకోవాలి. నువ్వు ఏ ప్రాంతానికి వెళ్తున్నా, ఏ స్థితిలో ఉన్నా సరే క్రీస్తులో ఉన్నావు గనక, ఆయన మాటల మీద ఆధారపడ్డావు గనక, ఆయన చెప్పిన మాటల ప్రకారం నువ్వు నడుచుకుంటూ ఆయన చెప్పిన బోధల ప్రకారం అన్యాయము చేయక, మోసము చేయకుండా, అబద్ధం ఆడకుండా, ఆయన వాక్యానుసారంగా
యథార్థమైన వాక్యానికి లోబడిన జీవితంలో నడుస్తున్నావు కనుక ఖచ్చితంగా క్షేమకరమైన ఆశీర్వాదకరమైన ప్రాంతంలోనికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఈరోజు నీకు వాగ్దానం లేదనో, దర్శనాలు లేవనో, ప్రవచనాలు లేవనో, నువ్వు ఏ విషయంలో కూడా దిగులు పడనవసరంలా, ఏ విషయంలో కూడా నువ్వు బాధపడనవసరంలా, క్రీస్తు యొక్క మాటలను అంగీకరించి దేవుని యొక్క మార్గాల గుండా గనక నువ్వు నడవడం గనక ప్రారంభించినట్లయితే క్రీస్తులో ఉన్న జీవము నీలో కూడా ప్రవహించడం జరుగుతుంది. నువ్వు అడగకుండానే, నువ్వు ఏని గురించి మొరపెట్టకుండానే క్రీస్తులో నిలబడ్డావు గనక, క్రీస్తునందు అంటుకట్టబడ్డావు గనక జీవము, దైవీకమైన జీవము నీలో నుంచి ఒక ప్రవాహంలాగా ప్రవహిస్తూ ఉంటుంది. నువ్వు నిలబడిన స్థలమే దీవించబడుతుంది. దీవించబడిన స్థలాల కోసం వెతకనవసరంలా, నువ్వు ఎక్కడ నిలబడతావు ఆ స్థలం దీవించబడుతుంది. మంచి ఉద్యోగం కోసం పరిగెత్తనవసరంలా, నువ్వు చేయుచున్న ఉద్యోగంలోనే దేవుడు ఘనమైన కార్యాలు నీ ద్వారా దేవుడు జరిగించగలడు. ఎందుకంటే నీలో ప్రవహించేది శరీరానుసారమైన మృతమైపోయిన లోకానుసారం జీవం కాదు, కానీ క్రీస్తులోనికి వచ్చావు గనక, క్రీస్తులో నిలబడ్డావు గనక దైవీకమైన జీవం అనేది నీలో నుంచి ప్రసరించడం జరుగుతుంది. దేవుని మార్గాల్లో మనం నిలబడినట్లయితే, దేవుని మార్గాల గుండా గనక మనం నడవడం ప్రారంభించినట్లయితే మన గమ్యము కానీ మన జీవితము కానీ అంతే కూడా చాలా శ్రేష్టమైనదిగా మార్చబడుతుంది. కానాను దేశాన్ని దేవుడు వారికి ఎలాగైతే స్వాస్యంగా, విశ్రాంతి దేశముగా, నెమ్మది కలిగిన దేశంగా, పాలు తేనెలు ప్రవహించే ఐశ్వర్య దేశంగా దేవుడు వారికి అనుగ్రహించాడో, ఈరోజు మనము కూడా ఈ దైవీకమైన ప్రయాణంలో గనక విసుగుక నిరుత్సాహపడకుండా, దేవుని మీద నిందలు వేయకుండా, నమ్మకంతోనూ, ఓర్పుతోనూ, సహనముతోనూ గనక నువ్వు ప్రయాణము చేయగలిగినట్లయితే 2020వ సంవత్సరం నీకు విశ్రాంతి సంవత్సరంగా ఉండబోతుంది. రానున్న సంవత్సరం అంతా కూడా నీకు పాలు తేనెలు ప్రవహించేటువంటి సమృద్ధిని దేవుడు నీకు ఇవ్వడానికి ఆశపడుతున్నాడు. దేవుడు నమ్మదగిన వాడు. వారు ఎవరిని కూడా ఆయన మోసం చేసే దేవుడు కాదు, ఎన్నడే కానీ అబద్ధం ఆడే దేవుడు కాదు, ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. ఖచ్చితంగా దేవుడు రానున్న సంవత్సరాన్ని నీ జీవితం నీకు ఒక పాలు తేనెలు ప్రవహించే దేశంగా నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ దేశంలోనికి నువ్వు వెళ్ళాలి అంటే ఆ వెలుగుతో కూడిన సంవత్సరాన్ని నువ్వు స్వాధీనపరుచుకొని ఆ దేశంలో ఉన్న సారవంతమైన పంటలను కానీ, నీటి ఓటలను కానీ, సస్యశ్యామలను కానీ నువ్వు స్వాధీనపరచుకోవాలంటే ఆ దేశంలోనికి ప్రవేశించడానికి ముందుగానే దేవుని మార్గాల గుండా నడవడం, ఆయన మార్గాల ఎదుట నీ తలదించుకొని ఒప్పుకొని నమ్మకంతో యథార్థమైన జీవితంలో కనుక నడవడం ప్రారంభించినట్లయితే ఖచ్చితంగా నమ్మదగిన దేవుడిని మనం ఆరాధిస్తున్నాం గనక రానున్న సంవత్సరం అంతే కూడా నీకు ఎంతో దీవెనకరంగా ఉండబోతూ ఉంది. అందుకే పౌలు చాలా చక్కగా చెప్తున్నాడు, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు ఒక నూతన సృష్టి, వాడు పాత సృష్టి కాదు. అతనిలో పాత లక్షణాలు ఉండవు, అతనిలో పాత జీవం ఉండదు, అతనిలో నుంచి ఒక నూతనమైన జీవం అనేది బయటికి ప్రసరించడం జరుగుతుంది. ఇదిగో లెమ్ము తేజరులము దేవుని మహిమ నీ మీద ప్రకాశించుచున్నదని యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో ఎలాగైతే రాయబడి ఉందో, ఎవరైతే క్రీస్తులు అంటుకట్టబడతారో వారిలో నుంచి దైవీకమైన ప్రకాశం అనేది, దైవీకమైన వెలుగు అనేది వారిలో నుంచి ప్రకాశించడం జరుగుతుంది. ఎప్పుడైతే క్రీస్తు మార్గాల్లో నడవడం ప్రారంభిస్తావో నీ ఒక నూతనమైన సృష్టిగా మార్చబడతావు. నీ పేరు మార్చబడుతుంది, నీ జాతకం మార్చబడుతుంది, నీ తలరాత మార్చబడుతుంది, నువ్వు ఇంతవరకు పెట్టుకున్న లోకానుసారమైన గమ్యములన్నీ కూడా తీసివేయబడి దైవీకమైన ఒక ఉన్నతమైన గమ్యం అనేది దేవుడు నీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. నీ ఉద్దేశాలు మారుతాయి, నీ ఆలోచన విధానం మారుతుంది, నీ ప్రవర్తన విధానం మారుతుంది, అన్ని విషయాల్లో కూడా దైవీకమైన మార్పు నీ జీవితంలో కలుగుతుంది. క్రీస్తును పోలిన లక్షణాలు, దైవజనుడిని పోలిన లక్షణాలు నీలో నుంచి బయటికి రావడం ప్రారంభమవుతాయి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల, ఎవరైనను చర్చిలో ఉన్న ఎడల అన్నట్లా, ఈరోజు మనం 31st నైట్ పరిగెత్తుకుంటూ చర్చిలోకి వెళ్తున్నాం. చర్చిలో కూర్చున్నంత మాత్రాన జీవితం ఏం మారదు. చర్చిలో కూర్చుని మాత్రం కాదు, కానీ చర్చిలో ప్రకటించబడుతున్న క్రీస్తులో కూర్చోవడం ప్రారంభించాలి, క్రీస్తులో నిలబడటం ప్రారంభించాలి. ప్రార్థన కూడుకుల్లో ఉంటాం కాదు, ప్రార్థనలో ఏకీభవించే వారముగా ఉండాలి. ఆ ప్రార్థనలో మన ప్రార్థన కూడా కలిసేదిగా ఉండాలి. ఈరోజు 31 రాత్రి వచ్చింది కదా, చర్చికి వెళ్ళి కూర్చుంటాను, దేవుడు నన్ను దీవిస్తాడంటే చర్చికి వెళ్ళి కూర్చోవడం కన్నా ముందుగా చర్చిలో ప్రకటించబడుతున్న, ఆ రాత్రి వివరించబడుతున్న ప్రభువైన యేసుక్రీస్తులో గనక నువ్వు నిలబడినట్లయితే అప్పుడు నీ జీవితం ఖచ్చితంగా నూతనమైనటువంటి విషయాల ద్వారా, నూతనమైన జీవము ద్వారా ఖచ్చితంగా నీ జీవితం అంతా ప్రభు సన్నిధిలో దీవించబడతా ఉంటుంది. ఆమెన్, హల్లెలూయా. క్రీస్తునందు నిలబడి మన జీవితాన్ని ముందుకు నడిపించుకోవడం ప్రారంభించాలి. అలాగనక నడిచినట్లయితే నువ్వు
ఏ స్థలంలో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే ఖచ్చితంగా దేవుని యొక్క కార్యాలు నిన్ను వెంబడిస్తానంటే, నమ్మిన వారి వల్ల ఈ సూచ్యక్రియలు కనబడునని దేవుడు చెప్పినట్లుగా నువ్వు నమ్మినట్లయితే నీ ద్వారా అనేకమైన మేలులను అద్భుతాలను దేవుడు చేయడానికి ఈరోజు కూడా సంసిద్ధంగానే ఉన్నాడు. మనకందరూ కూడా ఏలియా తెలుసు, ఏలియా రాజు దగ్గరికి వెళ్ళి ఇదిగో నువ్వు చేసిన దోషములు పాపముల వలన ఈ దేశం మీదకి వర్షం కురిపించబడట్లేదు, ఇదిగో నీ దేశమంతా ఎండిపోబోతుందని చెప్పిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ఒక ప్రాంతంలోనికి వచ్చినట్లుగా మనకి బైబిల్లో కనపడుతుంది. బైబిల్లో మనం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్లయితే, పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానునకు ఎదురుగా కెరీతు వాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీరు నీవు తాగుదు, అచ్చట నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలమునకు ఆజ్ఞాపించితిని అని అతనికి తెలియచేయగా అతడు పోయి యెహోవా సెలవిచ్చిన యొర్దాను ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని ఎద్దుకు తీసుకుని వచ్చి చుండెను. అతడు వాగునీరు త్రాగుచూ వచ్చెను. కొంతకాలమైన తరువాత దేశముల వర్షం లేక ఆ నీరు ఎండిపోయాను. కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు, అక్కడ నీకు నీరు ఉంటుంది, అలాగే ఉదయమున సాయంకాలమున నీకు శ్రేష్టమైన ఆహారము కూడా లభిస్తుందని చెప్పి దేవుడు ఏలియాకి చెప్పినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. దేవుడు ఎక్కడ కూడా తన బిడ్డలను విడిచిపెట్టాల, ఏ విషయంలో కూడా తన బిడ్డలను దేవుడు ఎడబాయల. తన మార్గంలో నిలిచిన వారు కానీ, తాను చెప్పిన విధంగా నడిచేవారు కానీ, తన నియమాలు నిబంధనలు గుండా ప్రవర్తించే వారిని దేవుడు ఏ విషయంలో కూడా ఎవరిని కూడా విడిచిపెట్టకుండా వారందరి బాధ్యతలను కూడా దేవుడు ఖచ్చితంగా తీసుకుంటా ఉన్నాడు. దేశమంతా కరువుతో అల్లాడుతున్నా సరే ఏలియా మాత్రం కూడా శ్రేష్టమైన ఆహారాన్ని దేవుని ద్వారా పోషించబడతా ఉన్నాడు. ఎందుకంటే ఏలియా తన పరిచర్య మొత్తం కూడా మనం గమనించినట్లయితే ఆయనకు లోబడి, ఆయన మార్గాల గుండా నడిచి, ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించడం ద్వారా అన్ని విషయాల్లో కూడా ఏలియా పక్షంగా దేవుడు నిలబడి అన్ని వనరులను కూడా దేవుడు ఏం చేయడం ప్రారంభించాడు, సమకూర్చడం ప్రారంభించాడు. ఆ వాగు ఎండిపోయిన తర్వాత దేవుడు మరలా ఒక విధవరాల దగ్గరికి పంపించడం, ఆ ఇంటిలో కూడా శ్రేష్టమైన ఆహారాన్ని వనరులను దేవుడు అన్నిటిని కూడా అద్భుత రీతిలో సమకూర్చడం, ఆ విధవరాలు ఆమె ఇంటివారు ఆమెతో పాటు ఏలియా శ్రేష్టమైన ఆహారాన్ని కరువు ఉన్న సందర్భం అంతా కూడా శ్రేష్టముగా వారందరూ కూడా పోషించబడ్డారు. నువ్వు కరువు ఉన్న స్థలంలో ఉన్నా సరే, పేదరికము కలిగిన స్థలంలో ఉన్నా సరే, నువ్వు దేవుని మార్గాల్లో క్రీస్తులో ఉండి నడిచేవాడు అయినట్లయితే ఆశ్చర్యకరమైన సమకూర్పును దేవుడు నీకు దయచేస్తాడు. ఎందుకంటే నువ్వు నూతన సృష్టివి. ఇంతవరకు నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలంలో నష్టపోయి ఉంటావు, నువ్వు వెళ్ళిన ప్రతి ప్రాంతంలో నువ్వు ఓడిపోయి ఉంటావు. ఎందుకంటే అది శరీరానుసారమైన లోకానుసారమైన జీవాన్ని కలిగి నువ్వు వెళ్ళావు. కానీ ఈరోజు క్రీస్తులోని గనక నువ్వు వచ్చి క్రీస్తు మాటలు క్రీస్తు చెప్పిన బోధల ప్రకారం గనక నువ్వు నడవడం ప్రారంభించినట్లయితే నీలో దైవీకమైన జీవం ప్రసరించడం ప్రారంభమవుతుంది. ఈ జీవము ఎక్కడికి వెళ్ళినా సరే, ఈ వెలుగు ఎక్కడికి వెళ్ళినా సరే, ఆ ప్రాంతం అంతా కూడా దీవెనకరంగా మహిమకరంగా ఫలభరితమైన స్థలంగా మార్చబడుతుంది. నువ్వు శాపాన్ని విరగొట్టేవాడివి, శాపాన్ని మోసేవాడు కాదు. నువ్వు రోగాన్ని విరగొట్టేవాడివి, రోగాన్ని మోస్తూ వెళ్ళేవాడు కాదు. దేవుడు నీ జీవితాన్ని, నీ జీవన శైలిని, సమస్తాన్ని కూడా మార్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. పాత జీవితం ఆ చాలు, పాత బలహీనమైన నిష్ప్రయోజనమైన ఓడిపోయేటువంటి జీవన శైలి కాకుండా దేవుడు నీకు శక్తితోనూ అభిషేకముతోనూ పునరుద్ధాన బలముతో నిండుకొనిన నూతనమైన జీవితాన్ని, నూతనమైన భవిష్యత్తుని ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మన మార్గాలను మనం విడిచిపెడదాం, మన నిర్ణయాలు మనం విడిచిపెడదాం, మనకున్న తలంపులను మనం విడిచిపెడదాం. దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన దైవీకమైన మార్గాల గుండా నడుద్దాం. నాకు వేరుగా ఉండి మీరేది కూడా చేయలేరని చెప్పి ప్రభువు చెప్తున్నాడు. ఎందుకంటే మన జీవమునకు మన దీవెనకు నాంది ప్రభువైన యేసుక్రీస్తే. క్రీస్తు ద్వారానే మనము పోషించబడతాం, క్రీస్తు ద్వారానే మనం దీవించబడుతున్నాం, క్రీస్తు ద్వారానే ఈరోజు మనం ఇంత గొప్ప దీవెనకరమైన స్థితిలో ఉన్నాం. అందుకే పేతురు యేసుక్రీస్తు అన్నాడు కదా, ఈ బండ మీద నా ఇల్లు కడతాను అన్నాడు. ఆ బండ ప్రభువైన యేసుక్రీస్త. సంఘానికి కానీ పరిచర్యకు కానీ పరలోకానికి కానీ ఈరోజు క్రైస్తవులు కలిగిన నిరీక్షణ మొత్తాన్ని కూడా ఆధారం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తే. క్రీస్తు మీద నిలబడి, క్రీస్తు మీద ఆధారపడి గనక నీ జీవితాన్ని ముందు గనక నడిపించినట్లయితే నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నా సరే ప్రతి పరిస్థితుల్లో కూడా నువ్వు దైవీకమైన మహిమ ద్వారా ఖచ్చితంగా నిలబడటం ప్రారంభమవుతుంది. ఇక నువ్వు జారిపోయే వ్యక్తివి కాదు, పడిపోయే వ్యక్తివి కాదు, వెనుకకు తిరిగే వ్యక్తివి కాదు, కుమిలిపోయే వ్యక్తివి కాదు. కానీ నీతిమంతుడు సింహం వల్ల ధైర్యముగా ఉండునని వాక్యాన్ని బట్టి
ప్రతి విషయంలో కూడా ధైర్యంగా నువ్వు అడుగులు ముందుకు వేస్తాయి. ఎందుకంటే నీలో ఉన్న పిరికితనం పోతుంది, నీలో ఉన్న భయము పోతుంది, నీలో ఉన్న ఆందోళన పోతుంది, నీలో ఉన్నటువంటి ఆ యొక్క సందిగ్ధత పోతుంది, భవిష్యత్తులో ఏం జరగబోతుంది అన్నటువంటి ప్రశ్నలు నీలో ఉండవు. ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది సమస్తము కూడా నీకు పూర్తిగా తేటతల్లం చేయబడుతుంది. ఎటు వెళుతున్నావో నీకు అర్థమవుతుంది, ఏం చేస్తున్నావో సమస్త విధములైన జ్ఞానము నీ హృదయంలో పరిశుద్ధాత్మ ద్వారా పూర్తిగా కృమరించబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు తన బిడ్డల జీవితాన్ని నూతనమైన పరిపక్వత ద్వారా, నూతనమైన జీవం ద్వారా నడిపించాలని ఆశపడతా ఉన్నాడు. ఈరోజు వాక్యంలో రాయబడింది కదా, ఎవడైనను క్రీస్తునందు నీడాలి. ఎవరైనా సరే, ప్రతి వ్యక్తి అయినా, సేవకుడైనా, విశ్వాసైనా, పాటలు పాడేవారైనా, ఎవరైనా సరే తప్పకుండా ఆ వ్యక్తి క్రీస్తులో ఉండాలి, క్రీస్తులో ఉండాలి. క్రీస్తులో ఉండుట అర్థం ఏంటంటే క్రీస్తు చెప్పిన మాటల గుండా, క్రీస్తు నడిచిన మార్గాల గుండా, క్రీస్తు మనకు ఉపదేశించినటువంటి దైవీకమైన మార్గాల గుండా నడిచేవాడు. ఆ కొమ్మ ఎలాగైతే ద్రాక్షవులలో నాటబడిందో అలాగే మనము కూడా క్రీస్తు మీద పూర్తిగా ఆధారపడాలి. నీ మాటలు, నీ సొంత మాటలు ఏ రోజు కూడా మాట్లాడకూడదు, నీ వ్యక్తిగతమైన మాటలు మాట్లాడకూడదు. క్రీస్తు చెప్పిన మాటలు, క్రీస్తు నీకు ఉపదేశించిన దాన్ని ఆధారం చేసుకుని నీ మాటలు ఉండాలి, నీ క్రియలు ఉండాలి. ఎందుకంటే ఆ కొమ్మ ఆ ద్రాక్షావల్లి మీద ఆధారపడుతుంది. కొమ్మకు కావలసిన జీవము కానీ, కొమ్మకు కావలసిన ఫలములు కానీ, అవన్నీ కూడా ఆ చెట్టు నుండి, ఆ ద్రాక్ష వల్లి నుండి ఎలాగైతే సరఫరా చేయబడుతుందో, ఈరోజు మనకు కావలసిన సమస్తమైనవి కూడా క్రీస్తు నుండి పొందుకోవడం ప్రారంభించాలి. ఈ లోకం నుంచి పొందుకున్నవి చాలు, ఈ లోకము ద్వారా మనకు వచ్చినవన్నీ కూడా అశాశ్వతమైనవి, అవన్నీ కూడా ఎంతో కాలం నిలిచేవి కదా. అవన్నీ కూడా పొందుకొని ఎంతో నష్టపోయాం, ఎంతో బాధపడ్డాం. ఎంతోమంది మనుషుల మాటలు ఆలకించి, బంధువుల మాటలు ఆలకించి, చుట్టూ ఉన్నవారి మాటలు ఆలకించి ఎంతో నష్టపోయాం. కానీ నిన్ను మోసం చేయని దేవుడు ఒకరున్నారు, నిన్ను అబద్ధమాడజాలని ఒక దేవుడు ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల, ఈరోజు మన యొక్క లక్షణాన్ని, మన యొక్క మార్గాన్ని ప్రభు దగ్గర సరిచేసుకొని ఆయన మార్గాలు గుండా గనక నడిచినట్లయితే ఖచ్చితంగా నువ్వు నేను ఆరాధించే దేవుడు, నమ్మదగిన దేవుడే ఉన్నాడు గనక ప్రతి విషయంలో, ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయన మన పక్షంగా నిలబడగలడు. ఇస్రాయిల్ ప్రజలు ఒకరోజు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, మేమందరం కూడా అబ్రహాము సంతానం అంటే, మీరెవరు కూడా అబ్రహాము సంతానము కాదు, మీరు అబ్రహాము సంతానం గనక అయినట్లయితే నా మాట వింటారు, ఎందుకంటే మోషే నా గురించే చెప్పాడు, ధర్మశాస్త్రంలో కానీ ప్రవక్తలు కానీ వీరందరూ కూడా నా గురించే చెప్పారు, కానీ మీరు పేరుకు మాత్రం మేము అబ్రహాము సంతానము, మాకు ధర్మశాస్త్రం ఉందని చెప్తున్నారు, కానీ వాటి ప్రకారం మీరు నడిచేవారు కాదు గనక, మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు. ఎవరైతే నా మాట వింటారో, ఎవరైతే నేను చూపించిన బోధలో, నేను నడిపించినటువంటి మార్గాలు ఎవరైతే నడుస్తారో, వారే నిజమైన అబ్రహాము కుమారులు, నిజముగా నా మాట ఆలకించేవారు. ఈరోజు పైకి కాదు కానీ ఆత్మానుసారంగా హృదయంలో సున్నతి కలిగిన వారమే, అంతర్భాగంలో నుంచి, హృదయంలో నుంచి యథార్థమైన మార్పును మనం ప్రభు సందులో కోరుకుందాం ఈరోజు నుంచైనా సరే. ఎందుకంటే 2020 దేవుడు మనకు సిద్ధపరిచి, దానిని మనకి ఆశీర్వాదకరంగా, ఒక ఉన్నతమైన బహుమానంగా దేవుడు మనకి ఇవ్వడానికి ఆశపడుతున్నాడు గనక, ఆ యొక్క సంవత్సరాన్ని మనం స్వాధీనపరుచుకొని, ఆ సంవత్సరంలో విలువైన దేవుని యొక్క సంపదను మన చేతులతో పట్టుకొని, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, దేవుని మహిమ కొరకు వాటన్నిటి కూడా వినియోగించి దైవీకమైన మేలులు పొందడానికి దేవుడు మన ఎదుట సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీ జీవితంలో కార్యము జరిగించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఇదిగో పాతవన్నీ కూడా గతించిపోయిన, ఇదిగో సమస్తము కూడా నూతనమవును. నీ జీవితము కూడా నూతన పరచబడుతుంది, పరిచర్య నూతన పరచబడుతుంది, నీ చుట్టూ ఉన్న వాతావరణం నూతన పరచబడుతుంది. ఎన్నడేగా ఊహించినటువంటి, ఏ విధంగా కూడా ఆలోచించినటువంటి, నీ ఊహల్లో కూడా రానటువంటి ఒక దైవీకమైన మార్పులు దేవుడు నీ జీవితంలో కలుగజేయబోతున్నాడు. నీ ఆలోచనలు ప్రక్కన పెట్టు, నీ ఉద్దేశాలు ప్రక్కన పెట్టు, నీ ప్రణాళికలు ప్రక్కన పెట్టు, అన్నిటి కూడా ప్రక్కన పెట్టి దేవుని మాటల గుండా, ఆయన నీతో మాట్లాడుతున్నటువంటి ఉపదేశముల గుండా గనక నడవడం గనక ప్రారంభించినట్లయితే ఖచ్చితంగా 2020 నీకు దీవెనకరంగా, కానాను దేశాన్ని ఇస్రాయేల్ ప్రజలకు దేవుడు ఎలాగైతే ఒక బహుమానంగా సిద్ధపాటు చేసి, అన్ని రకాల వనరులను సమకూర్చి దేవుడు వారి చేతులకు ఒక ఫలముగా, ఒక నెమ్మది కలిగిన దేశంగా ఎలాగైతే అప్పగించాడో, ఈరోజు నీకు నాకు కూడా దేవుడు ఈ 2020 దేవుడు సిద్ధపరిచి మనకు మేలు కలిగే విధంగా, మనము దీవించబడే విధంగా, తరతరములు మనం ఈ సంవత్సరంలో దేవుడు చేసిన కార్యాలు అనేక మందికి చెప్పుకునే విధంగా ఈ 2020 దేవుడు మనకు ఉన్నతమైన బహుమానంగా,
తాను సిద్ధపాటు చేసి మనకిచ్చి ఉన్నాడు. అనేకమైన సంవత్సరాలు కోల్పోయాము, కానీ ఈ 2020 సంవత్సరాన్ని మాత్రం కోల్పోవద్దు. ప్రభు సన్నిధిలో జాగ్రత్త కలిగి, జ్ఞానము కలిగి, బుద్ధి కలిగి, ఓర్పు కలిగి, సహనము కలిగి దేవుని మార్గంలో నడవడం కనుక మనం ప్రారంభించినట్లయితే, ఆయన మాటకు లోబడతాం కనుక ప్రారంభించినట్లయితే, జీవితంలో ఎన్నడూ కూడా వెను తిరగని ఒక దైవీకమైన మార్గాలు గుండా దేవుడు నీ జీవితాన్ని నడిపించబోతున్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన దేవ, మీకు వందనాలు. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు తెలియచేస్తున్నాము. నమ్మదగిన దేవుడు తండ్రి, కాగా ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. పాతది గతించిన ఇదిగో సమస్తము క్రొత్తవాయనని నీ వాక్యమును బట్టి మీకు వందనాలు. మా జీవితాల్లో పాతవి అన్నీ గతించిపోవునుగాక. పాత రోగములు, బలహీనతలు, జీవన శైలి అవన్నీ కొట్టివేయబడునుగాక. నీ జీవము మాలో ప్రవహించునుగాక. నీ వెలుగు మాలో ప్రవహించునుగాక. నీ తేజస్సు మాలో ప్రవహించునుగాక. ఇదిగో తండ్రి, మా పాత వస్త్రము తీసివేస్తున్నాము, నూతన వస్త్రములతో అలంకరించండి. పాత జీవన శైలిని విసిరివేస్తున్నాము తండ్రి. నూతనమైన జీవితాన్ని మాకు అనుగ్రహించండి. ఇక నుంచి ప్రభువా దైవీకమైన మార్పుని మేము కోరుకుంటున్నాము తండ్రి. మా ఆలోచనలు, తలంపులు, మా ఉద్దేశాలు, నిర్ణయాలు అన్నిటిని ప్రక్కన పెడుతున్నాం. నీ నిర్ణయాల వైపు, నీ మార్గాల వైపు, నీ ఆలోచన వైపు మా జీవితాన్ని మళ్లించుకొని చుండగా నీ కృపలో బలపరచండి. ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనాపూర్వకంగా నూతన సంవత్సరం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, వారందరి జీవితాల్లో దైవీకమైన మేలులు మీరు కురుమరించుచున్నందుకు నీకు స్తోత్రాలు. ప్రతి బిడ్డ జీవితంలో రానున్న సంవత్సరం ఒక ఫలభరితమైన, ఆశీర్వాదకరమైన, మేలులతో నిండిన, కానాను దేశం యొక్క ఐశ్వర్యంతో నిండిన దేశముగా 2020 సంవత్సరాన్ని నీ బిడ్డలు స్వాధీనపరుచుకుందరుగాక. దానిని వారు ఏలుదురుగాక. ఆ సంవత్సరంలో వారు వలించుదురుగాక, అభివృద్ధి చెందుదురుగాక. సమస్తమైన విషయాల్లో నీ కృప చెప్పున దీవించి నడిపించమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. మరొకసారి యొక్క కార్యక్రమాన్ని వీక్షించిన దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి మీలో ఎవరికైనాటువంటి ప్రార్థన అవసరం ఉన్నట్లయితే దయచేసి ఈ కింద కనబడుతున్న నెంబర్లకి డయల్ చేయండి. ఖచ్చితంగా మీ ప్రతి సమస్యకు కూడా పరిష్కారం ఇవ్వడం జరుగుతుంది. దేవుడు ఖచ్చితంగా ప్రార్థన ఆలకించి మీ ప్రతి సమస్యను కూడా తీర్చడానికి సమర్థుడే ఉన్నాడు. దేవుడు దీవించునుగాక. ఆమెన్.